వీరాంజనేయులు విహార యాత్రతో నరేష్ గారు మన ముందుకు వస్తున్నారు వీటీవీన్లో. సార్, ముందుగా కంగ్రాచులేషన్, సో ట్రైలర్ చాలా బాగుంది. సో ఎలా అనిపిస్తుంది సార్ రామోజీరావు గారి బ్యానర్లో మళ్ళీ ఈటీవీ విన్లో మీరు రావాలి? రామోజీరావు గారి బ్యానర్ అనేది ఇట్స్ అ ట్రావెల్ అండి. ఆ కాంపౌండ్లో మనిషిని, ఆ ఫ్యామిలీలో మనిషిని అనుకుంటాను. ఆఖరి దాదాపు ఆయన చనిపోవడానికి నెల రోజుల ముందు కూడా ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ టాకింగ్ టు హిమ్. ఆ బ్యానర్లో నాకు ఫస్ట్ మేజర్ సూపర్ హిట్ ఆఫర్ 4 సంవత్సరాలు అంటే స్టార్డమ్ వచ్చింది శ్రీవారిపై ఆ బ్యానర్తో. ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. అది అలాగే కంటిన్యూ అయ్యి ఈటీవీకి వచ్చింది. ఈటీవీలో కౌంట్ డౌన్ ఇవన్నీ చేసాం. ఆ కంటిన్యూ అలాగే వచ్చి ఈటీవీ విందాక వచ్చి ఇంత మంచి ఫిల్మ్లో లీడ్ రోల్ నాకు వాళ్ళు ఇవ్వడం, నేను చేయడం, అంత బాగా రావడం, నా 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఈ సినిమా రావడం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అని నేను భావిస్తున్నాను. ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది, ఎలా అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటూ ఒకసారి? నేను వెనక్కి ఎక్కువ తిరిగి చూడండి, ముందుకే పోతుంటారు. బట్ ఎందుకంటే వెనక తిరిగిపోతుంటే గోతులు, ముళ్ళు, రాళ్ళు చాలా కనిపిస్తుంటాయి. సో అవన్నీ దాటుకుంటూ వస్తున్నాం. 2 ఇయర్స్ అనేది ఈజీ కాదు ఒక యాక్టర్కి. నేను అప్స్ అండ్ డౌన్స్ చూశాను. బట్ నేను నమ్మేది ఏంటంటే డిసిప్లిన్ అండ్ ఫిట్నెస్ అండ్ పాజిటివిటీ, క్రియేటివిటీ, ఈ 4 ఉంటే, గుడ్ పిఆర్ ఉంటే యూ కెన్ గో ఆన్ ఆల్ యువర్ లైఫ్ అండి. ఈ మధ్య కాలంలో మళ్ళీ పెళ్లి చూసాము, విహారయాత్ర చూస్తాము, కొత్తగా గుడ్ న్యూస్ ఏమైనా ఉందా? నెక్స్ట్ సినిమా రిలీజ్ త్వరలో చెప్తాం. ఇప్పుడే తెలుగు ఇండస్ట్రీలో చూసి తెలుగు హీరోల మీద ట్రోలింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మా కూడా కొన్ని యాక్షన్స్ కూడా తీసుకుంటుంది. దీనికి మీరేం చెప్తారు? జనరల్గా ట్రోలింగ్ అనేది ఇట్ ఈస్ అది కొంతకాలం ముందు నెసెసరీ ఇవిలా కాదని ఉండేది. బట్ అది మరీ ఎక్కువ అవుతుందండి, అది వాస్తవం. అది ఖచ్చితంగా మా దాని మీద సీరియస్గానే తీసుకుంది. విష్ణుమంచు సీరియస్గా తీసుకున్నారు, వాళ్ళ టీం సీరియస్గా తీసుకున్నారు. మీరు ఎలా నా తరఫున అంటే బేసిక్గా నేను ఎప్పుడూ చెప్తాను, ఐ పాజిటివ్లీ రిక్వెస్ట్ ఎనీబడి, ట్రోలింగ్ అనేది ఎంతవరకు అంటే ఏదో సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వరకు కానీ ఒక కెరియర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ డ్యామేజ్ అయ్యి కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు కేవలం ఆ క్షణిక ఆవేశం, క్షణిక ఆనందం కోసం, 5 నిమిషాల ఆనందం కోసం ఒక ఫ్యామిలీని కానీ ఒక ఇదిని నాశనం చేయడం మంచిది కాదండి. నేను ఇప్పుడు అపీల్ చేస్తాను. అఫ్కోర్స్ మా దాన్ని సీరియస్గా తీసుకుంది. ఐఎమ్ ద అడ్వైజర్ ఫర్ మా, ఐఎమ్ సపోర్టింగ్ దెమ్ వెర్ ఎవర్ రిక్వైర్డ్. ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్లీగా ఈ ట్రోలింగ్ ఎంత తగ్గితే అంత మంచిది. అనవసరంగా దీన్ని యాక్షన్ ఎక్కువ తీసుకొని ఒక బ్యాడ్ బ్లడ్ క్రియేట్ అవ్వకంటే సోషల్ మీడియా, మీడియా, సినీ మీడియా అందరు కలిసి ఉంటే మంచిది. బాలకృష్ణ గారు కూడా 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు, ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు బాలకృష్ణ? అండి, ఇట్స్ రియలీ అంటే బాలకృష్ణ గారు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి, చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నిజంగా ఆయన ట్రావెల్ అనేది ఆయన ఒక సెపరేట్ లైన్ అండి. ఆయనది 50th ఇయర్లో కంటే వేరే, 50th ఇయర్లో దూసుకుపోవడం అనేది బాలకృష్ణ దూసుకుపోతున్నాడు ఆయన, అది ఆయన హిట్స్తో. అది చాలా రేర్ అకేషన్ అండి, నిజంగా గర్వకారణంగా ఉంది. అటువంటి మంచి ఫ్రెండ్ అండ్ అటువంటి మంచి వ్యక్తి, మన తెలుగు వ్యక్తి ఇవాళ 50 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు ఐఎమ్ గివింగ్ హిమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. 50 ఇయర్స్లో అది పెద్ద గిఫ్ట్ మీకు ఏంటంటే ఏం చెప్తారు? 50 ఇయర్స్లో అతిపెద్ద గిఫ్ట్ అంటే నేను బతికున్నాం అండి. బతికుంటే కదా సినిమా చేయగలుగుతాం. బతికున్నాం కాబట్టి హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్గా ఉన్నాం, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.